నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ఆపరేషన్ ఆకర్ష్ ఎంఐఎంతో పొత్తు, టీఆర్ఎస్ ప్రధాన అస్త్రాలు. సగం సీట్ల కోసం కమలనాథుల స్కెచ్, జంప్ జిలానీలపై ప్రతీకారానికి టీటీడీపీ వ్యూహాలు. సింగిల్గానే వస్తానంటున్న కాంగ్రెస్, నోటిఫికేషన్ విడుదల కాకముందే గ్రేటర్ ఎన్నికలు కాకరేపుతున్నాయి. పార్టీలన్నీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమునకలైపోయాయి. అధికార పక్షం వరుస విజయాలు వలసలతో మంచి జోరు మీదుంది. ఆ జోరుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ వార్ ఇదే ఇవాల్టి బిగ్ బ్యానర్. టీఆర్ఎస్ కి వరంగల్ ఉప ఎన్నిక విజయం ఇచ్చిన కిక్ ఇంకా దిగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పకడ్బందీ వ్యూహాలతో 6 సీట్లు ఏకగ్రీవం కావడంతో వచ్చిన హుషారు ఇంకా తగ్గలేదు. మిగతా చోట్ల కూడా గెలుపు ఖాయమన్న ధీమా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అదే ఊపులో గ్రేటర్ కోటలో పాగా వేసేయాలని ఉవ్విళ్లూరుతోంది టీఆర్ఎస్. మరోవైపు గ్రేటర్పై తన పట్టు మరింత పెంచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది బీజేపీ. తమకు హ్యాండ్ ఇచ్చిన జంపింగ్ జపాంగ్లపై ప్రతీకారానికి టీడీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ ఒంటరి పోరుకు సై అంటోంది. వరంగల్ ఎంపీ పోరు ముగిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా పూర్తి కాలేదు. అంతలోనే మరో ఎన్నికల సందడి మొదలైంది. పార్టీలన్నీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇదిగో అదుగో అంటూ దోబూచులాడుతోంది. నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయ పార్టీల్లో ఎన్నికల కాక రాజుకుంది. ఎన్నికల డెడ్లైన్ సమీపిస్తుండటంతో పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. గ్రేటర్ పీఠంపై టీఆర్ఎస్ కన్ను. అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ని పదును పెడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ వాసులపై వరాల జల్లు కురిపిస్తోంది. ఎంఐఎంతో దోస్తీ అండతో మేయర్ పీఠాన్ని వశం చేసుకోవాలని చూస్తోంది. సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీ సాధారణ ఎన్నికల్లో 1 MP సీటు, 5 MLA సీట్లను గెలుచుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి సగం సీట్లైనా గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్న టీడీపీ టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు విలవిల్లాడిన టీడీపీ అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. బీజేపీతో జట్టు కట్టి బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తన ఉనికిని నిరూపించుకోవాలని ఆరాటపడుతోంది. పరువు దక్కించుకునేందుకు కాంగ్రెస్ పోరాటం. తెలంగాణ ఇచ్చింది మేమే, తెచ్చింది మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో వరుస పరాజయాలే ఎదురవుతున్నాయి. వరంగల్ ఎన్నికల ఘోర పరాజయం మూటగట్టుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పూర్తిగా చతికిలబడిపోయింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటి జవసత్వాలు కూడగట్టుకోవాలని భావిస్తోంది. మేయర్ పీఠం కోసం ఎంఐఎం ఆరాటం. పాతబస్తీలో ఎదురులేని పార్టీ ఎంఐఎం, దాంతోపాటే మిగతా నగరం మీద కాస్త పట్టు సాధించగలిగితే తమకు తిరుగులేదని ఎంఐఎం భావిస్తోంది. ఈసారి ఎంఐఎం అధికార టీఆర్ఎస్తో కలిసి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో కలిసి బరిలోకి దిగి మేయర్ పదవీ కాలాన్ని పంచుకున్న ఎంఐఎం ఈసారి కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.
బిగ్ బ్యానర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే.